అందరికీ నమస్కారం. రేపే శనివారం, అలానే మాఘ పౌర్ణమి కూడా. రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు. మాఘ పూర్ణిమ అంటే అన్ని పూర్ణిమల కన్నా కూడా కాస్త ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. సహజంగానే పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనటువంటిదిగా మన పురాణాలు గ్రంథాలు వివరిస్తున్నాయి. పౌర్ణమి అంటే శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది. అలాంటిది ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఒకే ఒక తమలపాకుతో ఇలా చేస్తారో అలాంటి వారికి కోటి పుణ్యాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు. మాఘ పౌర్ణమి రోజు ఒక తమలపాకుతో ఇలా చేయండి. మాఘ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు మరింత శక్తివంతనిదిగా చెప్పచ్చు. శనివారము అంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించే రోజు. శనివారం రోజు ముల్లోకాలను ఏలే ముక్కంటి ఈశ్వరుడు కూడా పూజిస్తాము కాబట్టి రేపు శనివారం రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అలాంటిది మాఘ పౌర్ణిమ రేపు శనివారంతో కలిసి వస్తుంది. అంటే రేపు మాఘ పౌర్ణమి రోజు ఒక తమలపాకుతో ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి దరిద్రాలు, జాతక దోషాలు, చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రేపు మాఘ పౌర్ణమి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. మాఘ పాసంలో కోటి పాపాల నుండి విముక్తిని పొందుతాము. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఒకవేళ రేపు మీకు నదిలోకి వెళ్ళి స్నానం చేసే అంత వీలు ఉంటే గనక ఖచ్చితంగా రేపు ఏదైనా సరే ఒక పుణ్య నదిలో స్నానం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల కోటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలమే కాదు, కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే రేపు దేవతలు మానవుల రూపంలో భూలోకానికి వస్తారు కాబట్టి మీకు తోచినంత సహాయం లేదా పేదవారికి చేస్తే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే దైవాలయం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏ మానవుల రూపంలో ఏ భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి రేపు పేదవారికి దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో. అయితే రేపు నల్ల నువ్వులను కానీ లోహానికి సంబంధించిన వస్తువులు అంటే ఇనుము, ఇత్తడి, రాగి వంటి వస్తువులు కానీ, గొడుగు కానీ, తెల్లని వస్త్రాలు కానీ, ఎర్రటి వస్త్రాలను కానీ, పసుపు రంగు దుస్తువులు కానీ, ఆ రంగుల్లో ఉండే దుస్తువులు కానీ దానం చేయాలి. అలానే రేపు సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవటం మంచిది. ఇక రేపు శనివారం రోజు ఇలా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి. ఎందుకంటే మాఘ పూర్ణిమ రోజు దేవతలు మాలముల రూపంలో వస్తారు. లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. అందుకే రేపు ఖచ్చితంగా వాకిట్లో ముగ్గును పెట్టాలి. అదేవిధంగా రేపు శనివారం కాబట్టి విష్ణుమూర్తికి మాఘ పూర్ణిమ అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రేపు విష్ణుమూర్తి గోదావరిలో కొలువు అయి ఉంటాడు. అందుకే నదీ స్నానాలు చేయమని పండితులు వివరిస్తున్నారు. అందుకే రేపు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి ఆకులను సమర్పించాలి. అలానే రేపు శనివారం మాఘ పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా తులసి దళాలను సమర్పించాలి. ఇక రేపు పరమశివుడికి ఖచ్చితంగా బిల్వ దళాలను సర్చన చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరటమే కాదు, చేతిలో రూపాయి లేక అష్ట కష్టాలు పడుతున్న అన్ని దారులు మూసుకుపోయి ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్న వారు కూడా చేతిలో రూపాయి కాదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే అపర కుమారులుగా మారిపోతారు. కూర్టికి లేని వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు. ఒక క్షణంలోనే మీ దరిద్రం అంతా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వారు అలాగే పరమశివుని అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ మాఘ పూర్ణిమ రోజున ఈ దేవులను ఈ రకంగా పూజించాలి. పేదవారికి తోచిన సహాయం చేయాలి. అలాగే ఈ మాఘ పూర్ణిమ రోజు సాయంకాలం ఇంటి సింహద్వారంపై అంటే పసుపు నీటిని చల్లాలి. ఆ తర్వాత సింహద్వారం దగ్గర ముగ్గులు వేయాలి. సంధ్యాదీపాన్ని తప్పనిసరి వెలిగించాలి. ఈ మాఘ పౌర్ణమి సంధ్యాదీపం ఈ చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే దీపకాంతి అనేది అమృతాన్ని నిండుకునున్న చంద్రకాంతి యొక్క కిరణాలను తాకుతూ ఉంటుంది. అలానే చంద్రకిరణాలను దీపకాంతిని తాకినప్పుడు ఆ దీపం అనేది పవిత్రంగా దీపంగా మారిపోతుంది. మనందరికీ తెలిసిందే కదా దీపం లక్ష్మీదేవితో సమానమని.
దీపం అంటే ప్రదే శుభకార్యంలోని వెలిగిస్తూ ఉంటాము. దీపం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తాము. పూజ చిన్నదైనా పెద్దదైనా వ్రతమైనా మంచైనా చెడైనా ఖచ్చితంగా దీపాన్ని వెలిగించే మనం ప్రారంభిస్తూ ఉంటాం. కాబట్టి దీపం అనేది ఆ యొక్క చంద్రకిరణాలను తాకి చాలా శక్తివంతంగా మారిపోతుంది. ముఖ్యంగా రేపు చంద్రుడు నిండుగా అమృతాన్ని నింపుకొని ఉంటాడు. అందుకే రేపు ఉత్తర వైపున ఒక పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం పైన ఎర్రని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యాన్ని పరిచి ఆ బియ్యాన్ని పైన లలితాదేవి యొక్క ఫోటోను ఉంచి ఆ లలితాదేవి ఫోటోకి మల్లెపూల మాలతో అలంకరించి ఇంటి సింహద్వారానికి మల్లెపూల మాలను అలంకరించండి. మల్లెపూలు అంటే చంద్ర భగవానుడికి సంకేతం. మల్లెపూలు తెల్లగా ఉంటాయి కాబట్టి ఇక తెలుపు రంగు చంద్రుడికి సంకేతం. కాబట్టి చంద్ర దోషాలకు తొలగిపోయి జీవితంలో ఆరోగ్య సమస్యలు రానిరావు, డబ్బు సమస్యలు కూడా రావు. మనకు ఎలాంటి ఎప్పుడైనా సబ్బు చేయాలనుకున్నప్పుడు అలాంటప్పుడే ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా, అలాంటి పరిస్థితి ఏర్పడదు. అందుకే రేపు ఖచ్చితంగా మల్లెపూలను కొని ఇంటికి తెచ్చుకొని సింహద్వారానికి ఆ సాయంకాలాన్ని అలంకరించాలి. అలానే మల్లెపూల మాలను లలితాదేవికి కూడా అలంకరించాలి. అలా ఉత్తరం వైపు పీఠం పైన బియ్యం పోసి ఎరుపు రంగు వస్త్రం పరిచి అక్కడ లలితాదేవి ఫోటోను పెట్టి మల్లెపూలతో అలంకరించాక అక్కడ ఒక తమలపాకును పెట్టాలి. తమలపాకు అనేది ముగ్గురు దేవతల యొక్క కలయిక, అంటే లక్ష్మీదేవి, గౌరీ మాత, సరస్వతి మాత. ఈ ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారని నమ్ముతూ ఉంటాము. అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా వ్రతం చేసే సమయంలో ఖచ్చితంగా ముందుగా తమలపాకును పెట్టి తర్వాత పసుపు గౌరమాతను అలాగే పసుపు వినాయకుని చేసి పూజించాకే పూజలు మొదలు పెడుతూ ఉంటాము. ఇలా శుభకార్యాలలో తమలపాకును ఉపయోగిస్తాము. అంతేకాదు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోని నైవేద్యం పెడతాము. అలానే మన యొక్క శని బాధలు తొలగిపోయి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అన్న శనివారం లేదా మంగళవారం రోజు తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించాలి. ఇలా చేసిన మన యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఇలా తమలపాకు అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని, శక్తిని కలిగి ఉంటుంది. అందుకే కలశంలో కూడా తమలపాకులను పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటాము. ఇంతటి శక్తివంతమైన పవిత్రమైనటువంటి ఆరోగ్యపరమంగాను ఆయుర్వేద పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో శక్తిని కలిగి ఉంటుంది తమలపాకు. రేపు తమలపాకుని ఈ విధంగా అమ్మవారిని ఉత్తరం వైపు మనము ప్రతిష్ఠాపించాం కదా, అక్కడ ఉత్తరం వైపు పీట వేసి పీట పైన ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన అమ్మవారి ఫోటోను పెట్టి మల్లెపూలతో అలంకరించి మనం ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన ఖచ్చితంగా గంధం కుంకుమ బొట్టును పెట్టి ప్రమిదలు తీసుకోవాలి. మట్టి ప్రమిదలు తీసుకొని రెండు ఒకదానిపై ఒకటి రెండు కూడా ఆ తమలపాకు పైన పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోయాలి. అలా పోసేసి ఏక ఆరతి కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇక మీరు ఒక దీపాన్ని వెలిగించినా కోటి దీపాలను వెలిగించినంత పుణ్యఫలం రావాలంటే ఆ దీపంలో ఖచ్చితంగా విప్ప నూనెను వాడండి. ఈ విప్ప నూనెను వాడడం వల్ల ఖచ్చితంగా కోటి దీపాలను వెలిగించిన పుణ్యం కలుగుతుంది. విప్ప నూనెతో మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. రేపు అత్యంత శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ రోజున విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఇక మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయినట్లే, కోరిన కోరికలు తీరినట్టే, ఇన్ని రోజుల వరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయినట్లే. విప్ప నూనెకు అంతటి శక్తి ప్రాధాన్యత ఉంటుంది. విప్ప నూనె అంటే చాలా శుభప్రదమైనటువంటిది. విప్ప నూనెతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం కూడా లభిస్తాయి. ఇక ఈ విధంగా పూజ పూర్తి చేసినాక ముందుగానే మన పాలతో ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలతోటి ఆవు నెయ్యితో పాయసాన్ని తయారు చేసుకొని ఆ పాయసాన్ని సాయంకాలం 7 నుండి 8 లోపు ఆ సమయంలో చంద్రకాంతి అనేది చాలా స్పష్టంగా పడుతుంది కదా, అలా చంద్రకాంతి పాల పైన అంటే ఆ పాలతో చేసిన పాయసం పైన పడే విధానంగా ఒక 5-10 నిమిషాలు బయట పెట్టాలి. ఇక పూర్తిగా అమృతాన్ని నిండి ఉన్నటువంటి ఆ చంద్రకిరణాలు ఈ పాయసాన్ని తాగగానే పాయసం పవిత్రంగా అమృతంతో సమానంగా మారిపోతుంది. ఇక ఆ పాయసాన్ని లలితాదేవికి నైవేద్యంగా పెట్టి మిగతా పాయసాన్ని ఇంట్లో ఉన్న వారంతా కూడా మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు, ఇంట్లోని ఒంట్లోని దరిద్రం, గొడవలు అన్నీ తొలగిపోతాయి. కష్టాలు, ఆర్థిక సమస్యలు, డబ్బుపరమైనటువంటి సమస్యలు, రకరకాల ఇబ్బందుల నుండి బయటపడతారు. అంతేకాదు గ్రహదోషాలు, గ్రహాలు అడుకులు చెప్పుకోవడం,
జాతక దోషాలంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక అదే విధానంగా రెండు తమలపాకులను తీసుకోవాలి. రేపు శనివారం ఈ పరిహారం తప్పకుండా చేయండి. రెండు తమలపాకులను తీసుకున్న ఒక తమలపాకుని ముందుగా పెట్టి ఆ తమలపాకు పైన కర్పూరం ఉంచి కర్పూరంపై ఇంకొక తమలపాకును పెట్టి దానిని ఒక ప్లేట్లో పెట్టి పూజించి పూజ అనంతరం దానిని మీ యొక్క పర్సులో కానీ డబ్బు దాచే ప్రదేశంలో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే డబ్బు ఆకర్షణీయమవుతుంది. ధనానికి లోటు అనేది ఉండదు. సంపదకి అధిపతిగా మారిపోతారు. అదేవిధంగా రేపు చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి కాబట్టి కేవలం మీరు శనివారంతో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది. కాబట్టి మీరు రేపు ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చి రాగి ఆకు శుభ్రంగా కడిగి రాగి ఆకు పైన దీపారాధన చేసినా మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా రేపు శనివారం మాఘమాసంలో పవిత్రమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున ఒక బిల్వదళను పరమశివునికి సమర్పిస్తే కోటి పాపాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు బిల్వదళాలతో మీరు రేపు పరమశివుని అభిషేకించి ఆ యొక్క చెట్టుని తాకి ఆ చెట్టు కింద ఒక దీపారాధన చేసిన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కోటి దీపారాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అలానే రేపు మారేడు చెట్టుకి నీరేడు తప్పకుండా పోయాలి. మారేడు చెట్టుకి, జిల్లేడు చెట్టుకి, అదే విధానంగా తులసి చెట్టుకి, రాగి చెట్టుకి నీళ్లు పోయాలి. ఈ చెట్లను నీళ్లు పోస్తే మీకు మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. జాతకంలో ఉండే చెడు దోషాలు అన్నీ తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలతను లేని వారు కూడా ఈ విధంగా చేస్తే గ్రహాల అనుకూలత పెరుగుతుంది. జాతకంలో గురుబలం, చంద్రబలం బాగా పెరిగి జీవితంలో డబ్బుకి అలాగే ఆరోగ్యానికి లోటు ఉండదు. అంటే ఆరోగ్య సమస్యలు ఉండవు, డబ్బు సమస్యలు ఉండవు. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అలానే రేపు అద్భుతమైనటువంటి రోజు శనివారం మాఘ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో కేవలం పచ్చకర్పూరం ఒక పసుపు కొమ్ము చిటికెడంతా ఇంగువను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క పసుపు డబ్బాలో వేసుకోండి. ఇలా రేపు చేస్తే ఆర్థిక సమస్యలు పోయి డబ్బు వరదలాగా వస్తుంది. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.